రైట్. దాని మీద తర్వాత రఘురామకృష్ణరాజు గారు మనం ఫోన్లో తీసుకుందాం ఏంటనేది. రైట్ దినకర్ గారు, ఇప్పుడు ఇచ్చిన ఈ అంటే నిన్నటి పరిణామాలు మీరు చూశారు కదా, ఈ నిన్నటి పరిణామాల్లో ఇంకా కొంతమంది ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటన, కేంద్రం వేసిన అఫిడవిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాయని సనాయనకు లొక్కుతున్నారు. నాకు అదే అర్థం కాలేదు. అందులో నాకు భూతార్థం పెట్టేతికినా ఏ రకంగా చూసినా కూడా మరి అందులో నాకు ఏమో అది కొంచెం మరి మీరేమన్నా చెప్పగలరు. ఇవాళ ఇది రాజధాని అమరావతి అంశం లేకపోతే మూడు రాజధానులు అనేటటువంటి అంశం చట్టపరమైనటువంటి అంశం, రాజ్యాంగపరమైన అంశము. అవును, దీని చుట్టూత ఆదాయ వ్యయాలు లేకపోతే దోచుకోటాలు దాచుకోటాలు ఇటువంటి వేటికి సంబంధించినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోబడవు. చట్టపరమైనటువంటి అంశాలు మాత్రమే తీసుకోబడతాయి, మిగతా అన్ని కూడా టైం పాస్, జస్ట్ జనాల దగ్గర వీళ్ళ వాళ్ళ చేసుకోవడానికి మాత్రమే. ఇవాళ ఇప్పుడు నాలుగు ఎకరాలు ఇవి ఇస్తే తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇప్పుడే ఒంగోలులో మా ఇంటి దగ్గర హమీద్ అనేటటువంటి ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించినటువంటి క్లర్కు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వేశారో కేసు, దానికి సంబంధించిన అంశాలు మాకు నోటీసు రెండోసారి రావటం, మీరు పార్టీలు కాబట్టి మీ అందరికీ వస్తారు, రెండోసారి ఇప్పుడే రావటం కూడా జరిగింది దానికి సంబంధించి. అయితే ఇది ఈ పేపర్లు బండిల్స్ వచ్చినా అవి రాకపోయినా దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి, నిన్న కూడా చాలామంది ఆనంద బాష్పాలతో ఆనందంతో ట్వీట్లు పెట్టారు, ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి నేను పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే నాకు ఎప్పుడో నుంచి నాకు స్థిరమైనటువంటి చిత్తంతో ఉన్నటువంటి నిర్ణయము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఆ యొక్క అమరావతి అనేటటువంటి ప్రాంతాన్ని ఏదైతే సిఆర్డీఏ చట్టం కింద దాన్ని రక్షింపబడేటటువంటి ఒక కవచంలాగా ఉందో దాన్ని అంగుళం కూడా కదల్చలేరు అనేటటువంటిది ఒక త్రికరణ శుద్ధిగా నమ్మాను. కాబట్టి మొదటి నుంచి ఏదైతే మొదట రాజకీయ నాయకులు కేసేసినా లేకపోతే దీనికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్, ఇవాళ మొదట మనం మాట్లాడేటప్పుడు ఎవరు లేరండి, వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు లేరు, ఇంక్లూడింగ్ రైతులు కూడా ముందుకు రాకముందు. నాకు తెలిసి ఫస్ట్ పిటిషన్ వేసింది మీరే కదా. నేనే వేశాను. మీ ఒకళ్ళు తర్వాత వచ్చే అంగాలన్నీ కూడా కూరి ఒక బలమైనటువంటి ఒక శక్తిగా అక్కడ అమరావతికి సంబంధించి ఏర్పడింది. తర్వాత ఈ లోపలే ఇంటర్ప్రిటేషన్స్లో క్లియర్గా మనం చెప్పాం మొదటి నుంచి, సెక్షన్ 5 సెక్షన్ 6 అనేటటువంటి దానికి సంబంధించి అది నేరుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమో వాటి అంతటా అవి ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పవర్ ఉన్నటువంటి సెక్షన్స్ కావు. అది పార్లమెంట్ ద్వారా ఎనాక్ట్ కాబడి వచ్చినటువంటి సెక్షన్స్. పార్లమెంట్ ద్వారా ఎనాక్ట్ కాబడి సెక్షన్ 5 సెక్షన్ 6 ఎందుకు వచ్చినాయి అని అంటే, రాజధాని అనేటటువంటి అంశం రాజ్యాంగంలో ఏ లిస్టులో లేదు, ఎక్కడ దాని గురించి ఏ ఆర్టికల్లో లేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అది పార్లమెంటు పరిధిలోకి వెళ్తుంది అనేటటువంటిది ఏదైతే ఇంటర్ప్రిటేషన్ ఉందో దానికి తగిన విధంగా మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ అదే ఇవాళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ ఇవాళ జరిగినా కానీ ఇదే. అయితే ఈ మూడు రాజధానులు అని చెప్పి పెట్టేటప్పుడు, మూడు రాజధానులు అనేటటువంటి మాట్లాడేటప్పుడు లేకపోతే ఇతరత్ర అంశాలు అనేక అంశాలు మాట్లాడేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పదే పైన చెప్పాము అని చెబుతారు. అవును, మరి ఇక్కడ ఏ పైన చెప్పారో నాకు అర్థం కాలేదు. కానీ ఆశీస్సులు ఉన్నాయని కూడా చెప్పారు. ఆశీస్సులు ప్రజలకు ఉంటాయి. ఈ లేఖ ప్రకారం స్పష్టంగా పైనుంచి విజయసాయిరెడ్డి గారు ఈ ఆశీస్సులు మాకు కాదు ప్రజలకు ఉన్నాయి అనేటటువంటి ఆయన వేసినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దానిలో చివరి పేరాలో ఒక లైన్, వైల్ ఎనాక్టింగ్ ద యాక్ట్స్, ఏ యాక్ట్స్, ఏ మూడు అయితే వికేంద్రీకరణ అనేటటువంటి మూడు రాజధానులు యాక్ట్స్, ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ కన్సల్టెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టంగా కేంద్ర మంత్రి ఇవాళ బహిర్గతపరిచారు. ఇవాళ మీరు ఒక విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, వెంకటకృష్ణ గారు చట్టాల్లో ఉండేటటువంటి అధికరణలు కానీ లేకపోతే రాజ్యాంగంలో ఉండే ప్రకటనలు కానీ సమయానుకూలంగా మన ఇష్టం వచ్చినట్టు ఇవి మార్చబడవు. వీళ్ళు ఎంత విషపూరితమైనటువంటి దానికి వెళ్ళారంటే ధర్మాన గారితోటి నేరుగా కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి మహానుభావుల పేర్లు వాడే, అరిస్టాటిల్, హాబ్స్, మాకియావల్లి, మాంటిస్, ఇట్లాంటి వాళ్ళ మహానుభావులు అందరూ కూడా వాళ్ళు ఉటంకించినవన్నీ కూడా వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా చెప్పేటంత ఇంటర్ప్రిటేషన్ చేయగలిగినటువంటి సిద్ధహస్తులు ఉన్నటువంటి, ఎందుకు కేవలం మంత్రి పదవి కోసం సరే వచ్చింది ఆయన చెప్పిన తర్వాత మంత్రి పదవి అయితే వచ్చింది. కానీ హైకోర్టులో మటుకి ఏమైంది, అమరావతి రాజధాని అనేటటువంటి ఇంటర్ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక విషయము వెంకటకృష్ణ గారు, ఏదైతే ఇవాళ పదే పదే ఎక్కడ ఇందాక కూడా మనం మాట్లాడేటప్పుడు కూడా కొన్ని మిస్ అవుతున్నాం, కేవలము టీడీపీ వైసీపీ బీజేపీ కాదు
మండలంలో కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్ గా వచ్చినటువంటి ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా మండలం నుంచి కూడా ఆమోదం అయింది కాబట్టి సర్వ పార్టీల సర్వజన సర్వ జనీనమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటిదిగా అమరావతి ఉద్భవించిందండి. అయితే మొదటి నుంచి కూడా నేను వ్యక్తిగతంగా కానీ నేను మాట్లాడేటప్పుడు కానీ పార్టీ పరంగా మాట్లాడే కానీ నో నాయిస్ ఓన్లీ వన్ వాయిస్ అమరావతికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టమైనటువంటి వైఖరితోటి ముందుకెళ్ళాం. దీనికి సునీనా చౌదరి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే కేసు వేసేటప్పుడు అనేక రకమైనటువంటి చర్చలు జరిగినప్పుడు ముందు రాష్ట్రం ఫస్ట్, దానికోసం కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి నడ్డా గారు అధ్యక్షుల గారి దగ్గర నేను లెటర్ రాయటము, దానికి సంబంధించి ఆ కేసు వేసే ముందు దాన్ని ఎక్సైజ్ చేయటము, ఇవాళ ఒక 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 చారిత్రాత్మకమైనటువంటి అంశంలో నేను భాగం కావటం కూడా దానిలో సునీనా చౌదరి గారు చెప్పినప్పుడు నేను దాన్ని ఒక మంచి వాతావరణంలో తీసుకొని వెళ్ళడం కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం ఇవ్వబడిన తృప్తి అయితే స్పష్టంగా ఉంది. ఇంకొకటి, పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద ఏదైతే అడ్డం పెట్టి కేంద్ర ప్రభుత్వం గురించి కూడా మేము చెబుతానే వచ్చాం, సరైనటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది అనేటటువంటిది. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఏది కూడా వాళ్ళు ఏదైతే కళ్ళగన్నట్టు ఏదో ఊహించేసుకొని ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట, ఇప్పుడు బడ్జెట్లో కూడా బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఒకటి చెబుతారు, ఢిల్లీలో మాట్లాడి మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. అటువంటి పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం ఒక స్థిరమైనటువంటి చిత్త రాజ్యాంగం చట్టపరంగా ఏ విధమైనటువంటి అంశాలు ఉంటాయో దానికి లోబడి మాత్రమే ఈ అమరావతి విషయమే కాదు మిగతా విషయాల్లో కూడా. అట్లాగే మీరు ఇందాక అన్నారు 40 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అది తీసుకున్నాం, వాటికి సంబంధించి కూడా సరైనటువంటి ఎందుకంటే ఇవాళ